కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద ప్రతిపక్ష నాయకుల మీద చివరికి కేంద్ర మంత్రుల మీద కూడా బూతులు వాటాడి విచక్షణను కోల్పోయేటువంటి స్థితికి అసలు ఎందుకు దిగజారుతున్నారు? ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అట్లాంటి భాషని అట్లాంటి పదాలని వాడడం ఎంతవరకు సమంజసం? ఇది సభ్య సమాజంలో విజ్ఞులలో మేధావులలో ఒక చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేధావులందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పేంది? భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినటువంటి తప్పేంది? లేదా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి తప్పేంది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రజలకు విడమర్చి చెప్తే బాగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, నేను కూడా వెనకడికి కేంద్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన అని చెప్పి ఓ ముక్తాయింపు కూడా ఇచ్చినారు. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, కేంద్ర కేబినెట్ మంత్రి అంటే కేంద్ర కేబినెట్ మంత్రులలో ఒకరు ప్రధానమంత్రిగా పనిచేస్తారు. వన్ అమాంగ్ ద సెంట్రల్ కేబినెట్ మినిస్టర్స్ ఈజ్ ఎలక్టెడ్ అండ్ ట్రీటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఒక గౌరవ కేంద్ర మంత్రిని పట్టుకొని మీరు వాడినటువంటి భాష, మీరు వాడినటువంటి పదాలు నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పదాలను మీరు వాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఒక నానుడి చెప్తాం, ముందు నాగలు ఎట్లా పోతే వెనకాల నాగలు అట్లా పోతుందని. ముఖ్యమంత్రి గారు మాట్లాడినరని, ముఖ్యమంత్రి గారు అట్లాంటి పదాలు వాడినరని మేము ఎవరన్నా ఆవేశానికి గురై రెచ్చిపోయేదని అట్లాంటి పదాలు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం, మన మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానైతే కేంద్ర మంత్రి మీద కేసులు పెట్టి రిమాండ్లు చేస్తామని చెప్పి నానా యాగి చేసిందో ఆ రకంగా యాగి చేద్దామని చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఒక ముందస్తు ప్రణాళికతోటి ప్రతిపక్ష నాయకుల్ని, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, అదే రకంగా పీయూష్ గోయల్ గారిని ఏకవచనంలో మాట్లాడడంతో పాటు అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆ కుర్చీకి వన్నె తీసుకురాదు. పైపెచ్చు మీలాంటి వాళ్ళు భాష మీద పట్టున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఇట్లాంటి పదాలు మాట్లాడితే నిజంగా కూడా చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా అవమానానికి గురవుతున్నారు, ఆవేదనకు గురవుతూ ఉన్నారు. రైతుల్ని ఆదుకోమని చెప్తే చౌటలు, దద్దమ్మలు, సన్నాసులు ఇట్లాంటి పదాలు ఉద్యమ సమయంలో పడితే బాగుండే, వాడితే ప్రజలు కూడా స్వాగతించారు, హర్షించారు. కానీ ముఖ్యమంత్రి అయిన 7 సంవత్సరాల తర్వాత మీరు చేయాల్సిన పని మీరు చెయ్యండి అని చెప్తే ఇట్లాంటి పదాలు మాట్లాడడం, ఇంతకంటే ముందుకెళ్ళి గ్రామీణ వాతావరణంలో దిచ్చుకునేటువంటి ఇంకొన్ని పదాలని ఒక కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసము? ఆ మాటలు మాట్లాడిన తర్వాత మీరు ఆ కుర్చీలో ఉండడానికి నిజంగా అర్హులా కాదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. తెలంగాణ ఉద్యమం చేసిన కాలం అంతా ఒక మాట చెప్పేవాళ్ళం, ఈట్కా జవాబ్ పత్తర్స దేంగి అనేది ఒక మాట చెప్పేటోళ్ళం. కాబట్టి మీరు ఒక బూతు తిడితే మేము 4 బూతులు తిట్టాలని మీరు కోరుకుంటున్నారు, తద్వారా కేసులు కావాలని కోరుకుంటున్నారు, తద్వారా కార్యకర్తల మధ్యలో విభజన రావాలి, రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడాలి, భౌతిక దాడులకి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు దిగాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. నేను ఇది ఏదో గాలికి మాట్లాడాలి కాబట్టి ముఖ్యమంత్రి లాగా గాలికి మాట్లాడతలేను. ముఖ్యమంత్రి గారు, ఇటీవల కాలం లోపల వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారికి సలహాదారుడుగా పనిచేసినటువంటి పీకే గారిని ఈ మధ్యలో రెగ్యులర్ కలుస్తూ ఉన్నారు. బహుశా ఇవన్నీ ఆ పీకే గారు ఇస్తున్నటువంటి ఉచిత సలహాల్లాగా కనబడతా ఉన్నాయి నాకు. ఎందుకంటే 2వ టర్మ్ పూర్తి చేసుకున్న తర్వాత 3వ టర్మ్ వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ దీదీకి ఇదే పీకే అనే వారు అడ్వైజర్గా పనిచేసినారు. వారు ఏం చెప్పినో మనం అందరం చూసినాం. వెస్ట్ బెంగాల్ని రణరంగంగా మార్చిండ్రు, హిందూ ముస్లిం విభజన పేరిట కొట్టుకునేటువంటి రీతి లోపల చేసినారు, భౌతిక దాడులకు దిగేలా చేసినారు, కార్యకర్తలు కార్యాలయాల మీద దాడులు చేసుకుని అంటు పెట్టుకునేటువంటి దుస్థితికి తీసుకొచ్చిండ్రు. ఇలా చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నట్టున్నారు. బహుశా నేను మౌనంగా ఉంటే
మా కార్యకర్తలంతా భయపెట్టిపోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగినట్లయితే నా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతది అని అనుకున్నప్పుడు బహుశా పీకే గారు చెప్పినట్టున్నారు ఉంటే ఉంటావు లేకపోతే పీక్తే వీక్తావు కానీ భౌతిక దాడులు చేయి రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చు గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టించు డిఫెన్సివ్ మెకానిజం కంటే అఫెన్సివ్ మెకానిజమే మంచిది వెస్ట్ బెంగాల్లో దీది గట్ల చేసే మూడోసారి గెలిచింది కాబట్టి నువ్వు కూడా ఇంద్రా పార్క్ దగ్గరికి పోయి ధర్నా చేయి మీ మంత్రులతోటి అందరితోటి ధర్నాలు చేయించు భౌతిక దాడులకు రెచ్చగొట్టు మతం పేరు మీద హింసను ప్రేరేపించు బహుశా ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్ లోంచి పీకేనో ఇంకేకేనో ఇంకెవరో ఇచ్చినటువంటి ఒక తప్పుడు సలహాల నుంచి తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలుగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం నిజంగా వడ్ల పంచాయతీ ఉంటే వడ్ల మీద శాస్త్రీయమైనటువంటి డిబేట్ కి కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్కనే ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే యాసంగి పంటలో వడ్లు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర పండిస్తే 50% బియ్యం వస్తాయి మిగతాయని నూకలు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మిగతా సీజన్లలో 67% బియ్యం వస్తాయని చెప్పిండ్రు అంటే మిగతా సీజన్లలో వచ్చే 67% బియ్యానికి యాసంగిలో వచ్చే 50% బియ్యానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ కేవలం 17 కిలోలు మాత్రమే 17% మాత్రమే 100 కిలోల వడ్లిస్తే మిగతా సీజన్లలో 67 కిలోల రైస్ వస్తే యాసంగిలో 50 కిలోల రైస్ వస్తది అంటే ఒక క్వింటాల్ వెనకాల వస్తున్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 17 కిలోలు ఇది రైతుకు రావట్లేదు రైస్ మిల్లర్కి వస్తున్నటువంటి నష్టం ఈ నష్టాన్ని పూర్చడానికి సార్ పక్కనే మహారాష్ట్ర ఉంది కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు నీ అంత అనుభవం లేదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్ క్వింటాల్ కి 200 రూపాయల్ని రైస్ మిల్లర్ కి బోనస్ కింద ఇస్తున్నారు అంటే యావరేజ్ నా కిలోకి 10 రూపాయలు చెప్పున లెక్క కట్టి రైస్ మిల్లర్ కి మహారాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది 17 కిలోలకి 13 రూపాయలు చొప్పున లెక్క పెడితే దాదాపు 200 రూపాయలు అవుతాయి అంటే రైస్ మిల్లర్ నూకల్ని అమ్ముకుంటే 15-16 రూపాయలు వస్తే దానికి మిగతాయి కలిపితే రైస్ మిల్లర్ కలిపేటువంటి నష్టాన్ని బోనస్ రూపం లోపల ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి ఇస్తా ఉన్నాయి మన పొరుగునున్న మహారాష్ట్ర 200 రూపాయలు ఇస్తా ఉంది పర్ క్వింటాల్ కి రైస్ మిల్లర్ కి పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రం 200 రూపాయలు ఇస్తా ఉంది రైతుకి పర్ క్వింటాల్ మిల్లర్ కి రైతు 200 రూపాయలు బోనస్ కింద ఇస్తా ఉంది కొన్ని రాష్ట్రాలు 300 ఇస్తా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు 400 రూపాయలు ఇస్తా ఉన్నాయి అంటే యాసంగి పంటలో నూక అయితున్నప్పుడు రైస్ మిల్లర్ కి నష్టం జరగకుండా ఉండడానికి రైస్ మిల్లర్లకు ఇచ్చేటువంటి బోనస్ మొత్తం లెక్కేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లెక్కేసుకుంటే నాట్ ఈవెన్ 10,000 కోట్ల రూపాయలు కూడా కాదు చంద్రశేఖరరావు గారు ఏం చెప్తారు గత 3 సంవత్సరాలుగా మేము కష్టపడి 120,000 కోట్ల తోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినము గత 3 సంవత్సరాలుగా రైతులకు రైతు బంధు ఇచ్చి 7 సార్లు రైతు బంధు ఇచ్చినం 7 సార్లు రైతు బంధిస్తే సుమారు 43,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినం రైతు బీమా పేరిట సుమారు 5 నుంచి 10,000 రూపాయలు రైతన్నలకు ఇచ్చినం అని చెప్తారు మొత్తం కలిపి సారి చెప్పే లెక్కను చూసుకుంటే ఈ దేశంలో తెలంగాణ తప్పితే ఎవరు రైతులకు పైసలు ఇస్తలేరు నేనే దగ్గర దగ్గర 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు పెట్టినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు 3 లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి పట్టుమని 10,000 రూపాయలు కూడా కాదు ఏది యాసంగికి వారకాలానికి మధ్యలో వచ్చినటువంటి ఆ 17% ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ రైస్ ఏదైతుందో దానికి నాట్ ఈవెన్ 10,000 crores అయితే గవి ఏడని చేతనైతే లేక ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు తిడుతున్నారా ఒక్కసారి మనం ఆలోచించాలి